హాయ్ సార్. హలో అండి, నా పేరు డిఎస్ రెడ్డి. యా, దట్స్ ఏ గుడ్ డిసిషన్. మూడు క్యాపిటల్స్ ఉండటం అంటే ఒకేసారి ఒక దగ్గర సెంట్రలైజ్ కాకుండా, దట్స్ ఏ గుడ్ డిసిషన్. మూడు ప్రాంతాలు డెవలప్ అవుతాయి, ప్లస్ ఆల్రెడీ అమరావతి ఏదో ఒక వర్గం వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అని అంటున్నారు, కాబట్టి దట్ ఈస్ ఎ గుడ్ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్. సర్టన్లీ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపన్. ఆయనకి బేసే లేదు, ఆయనకి ఏదో టైంపాస్ తప్పితే ఆయనకి ఒక ఎమ్మెల్యే గెలిచారు ఏదో అనాలి కాబట్టి అన్నారు, కానీ 150 మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి సపోర్ట్ ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ డిసిషన్ సర్టన్లీ. యూనో అమరావతి మొత్తం ఒక దగ్గర సీజ్ అయిపోయి హైదరాబాద్లో దెబ్బతిన్నాం, కర్నూలులో దెబ్బతిన్నాం, మళ్ళీ ఇక్కడ ఇది కాకుండా మూడు ప్రాంతాలు డెవలప్ అయితే స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. గతంలో అంటే బీజేపీ కూడా ఏంటంటే ఒకే ప్రాంతంలో అభివృద్ధి ఉండదు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్నారని చెప్పి బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యాఖ్యలు చేశారు. అసలు యాక్చువల్లీ హైదరాబాద్లోనే సెకండ్ క్యాపిటల్ పెట్టాలి అంటే వికేంద్రీకరించాలి అని మొదటి నుంచి అంటున్నారు, కాబట్టి ఆ పద్ధతిలో ఇది కరెక్ట్ స్టెప్ అని నా అభిప్రాయం. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు అంతా బాగానే ఉంది, కాకపోతే డబ్బులు లేవు, అన్ని అనౌన్స్మెంట్లు అన్నీ బాగానే చేస్తున్నారు, కానీ కన్స్ట్రక్టివ్గా రెవెన్యూ కలెక్షన్లో మరి ఎలా ఏంటి, డబ్బులు ఏం లేకుండా అలా స్పెండింగ్ చేస్తుంటే మరి ఆఫ్టర్ సమ్ టైమ్ హౌ హీ విల్ హ్యాండిల్ అనేది అదొక్కటే ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. అనౌన్స్మెంట్లు చెప్పినవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి రేపు ఇంకో 2-3 నెలలు పోయిన తర్వాత శాలరీస్ పే చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అని, అప్పుడు అంతా అయిపోతుంది కదా. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది అంటే మనకి పొలిటికల్ లీడర్స్ కానీ కొంతమంది అంటారు రాజధాని మూడు ప్రాంతాలకు చేస్తే అంటే ఇప్పుడు మనకి కోర్టుకి వెళ్ళండి కర్నూలు వెళ్ళాలి, సెక్రటరేట్కి వెళ్ళండి అమరావతి రావాలి, ఇండస్ట్రియల్ రావాలి వైజాగ్ ఇన్ని చోట్ల తిరగాలి అని చెప్పి కొన్ని విమర్శలు చేస్తున్నాను. దీనికి పూర్తిగా మీరు ఉంటారు క్లారిటీ? వాళ్ళ రేపు ట్రాన్స్పోర్ట్ అన్నీ తప్పదండి, అంటే అది చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కర్నూలు వాళ్ళు ఏదైనా పని ఉంటే వాళ్ళు వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ వాళ్ళు ఏదైనా పని ఉంటే కర్నూలు వెళ్ళాలి. బట్ అది వరకు హైదరాబాద్ వచ్చాం కదా మనంతా, హైదరాబాద్ ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాం మొన్నటిదాకా. సో ఇంకోటి ఏంటంటే కర్నూలు అన్ని డెవలప్ అయింది, అలానే అప్పుడు రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నా పేరు లక్ష్మణ్ రెడ్డి, నా పేరు కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ ఫుడ్స్ మాజీ. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ అభిప్రాయాన్ని నిజంగా కూడా ప్రజలలో పెట్టాలి, పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలలో పెట్టి ఆ తీర్పును చిరసావించాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే హయ్యెస్ట్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి, వారు ప్రజల మాటను నిలబెట్టుకుంటే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. మూడు రాజధానులు అండి, నేను అది చెప్పలేము నాన్న. ఎక్కడ మూడు రాజధానులు అయితే దేశంలో ఎక్కడ ఇప్పుడు ఎట్లుండదంటే, ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, వరంగల్ డెవలప్ చేస్తాడు, ఇంకోటి డెవలప్ చేస్తాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మూడు జాగాలలో చెయ్యాలి, అవసరాలు కరెక్ట్ ఉంటాయి, కానీ క్యాపిటల్ సిటీ క్యాపిటల్ సిటీ, కొద్దిగా క్యాపిటల్ సిటీకి కొద్దిగా ఎక్కువ తక్కువ సమతూలంగా అట్లా ఇట్లా చేసి చాలా అభివృద్ధి చేయాలి, కష్టపడాలి. యంగ్ చిన్న ఏజ్లో సీఎం అయిండు, వాళ్ళ డాడి పేరు నిలబెట్టాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అపోజిషన్ కూడా గౌరవించాలని కోరుకుంటాం. బాధ్యత గల పౌరుడిగా ఈ రాష్ట్రంలో ఒక విషయం అయితే చెప్పగలుగుతానండి, మనం అభివృద్ధి అనేది వ్యక్తులకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరగాలనేది మనం కోరుకుంటాం. గత ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేసింది. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించేది ఏంటి, ఆశించేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమం అయితే దాన్ని కొనసాగించండి. అంతేగాని వేరే ప్రతిపక్ష నాయుడు యొక్క ఐడియాలజీకి ఆయన ఊహించే విధానాలకి ఆలోచన విధానాలకి మీకు ఏమన్నా విరుద్ధంగా ఆలోచన ఉంటే కనుక దాన్ని పక్కన పెట్టి మంచి ఏదైతే అనిపిస్తుందో దాన్ని కొనసాగించండి. ఇప్పుడు ఆల్రెడీ అమరావతికి ఒక భూమి తీసుకొచ్చారు పాత గవర్నమెంట్లో, ఏంటి అక్రాస్ ద పాన్ ఇండియాలో మొత్తం అందరూ తెలిసింది, ఎవ్రీబడి నోస్ దాట్ వాట్ ఈజ్ అమరావతి. ఒక క్యాపిటల్ రీజన్ ఒక తీసుకొచ్చి మన హైకోర్టు బిల్డింగ్ కట్టడం కానీ, సో హెచ్ఓడి బిల్డింగ్ కట్టడం కానీ చాలా వరకు ఒక మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఏంటంటే పార్టీకి అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, లీడర్కి అతీతంగా మనం జరిగిన వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే మనం, దాంట్లో ఎవరో కాదనడానికి వీల్లేదు. సో మంచి కార్యక్రమాలు ఏదైతే జరిగినాయో దాన్ని ఖచ్చితంగా మీరు ఆహ్వానించి ముందుకు సాగించండి. ఇప్పుడు మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు కర్నూలులో కోర్టు అంటున్నారు, ఆల్రెడీ కోర్టు ఇక్కడ ఉంది,
కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా కోర్టు మార్చడానికి, సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా కోర్టు మార్చడానికి? ఆల్రెడీ ఇప్పుడు కోర్టుకు కావాలంటే కర్నూలుకి వెళ్ళాలి, ఏదైనా ఇండస్ట్రియల్ గురించి కావాలంటే కానీ వైజాగ్కి వెళ్ళాలి, అసెంబ్లీకి కావాలంటే అమరావతికి రావాలి. అంటే మూడు ప్రాంతాల ప్రజలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోటుకి వెళ్ళాలంటే ఇది సాధ్యపడే విషయమేనా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతేనే రాష్ట్రం కూడా. ఏమంటే ఈ రోజున తెలంగాణలో హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ అనేది ఒక సిటీని ఒక కొండలా చేసుకొని మిగతా ఏరియాలన్నీ పాక్కుంటూ వెళ్తున్నాయి, దాన్ని బేస్ చేసుకుని అభివృద్ధి జరుగుతున్నాయి. అంతేగాని తెలంగాణలో చూడండి, వరంగల్లో కోర్టు ఉందా లేదంటే ఆదిలాబాద్ జిల్లాలో వేరే అసెంబ్లీ ఉందా? దానికి అది ఏమంటున్నారంటే ఒకే ప్రాంతంలో ఇవన్నీ ఉండబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి మిగతా అన్ని వెనుకబడిపోతున్నాయి అని అంటున్నారు. దీన్ని మా పద్ధతి మారుద్దాం అని చెప్పాను. అవునండి, ఆచారంగా ఇది సాధ్యపడదు చెప్పండి. మీకే నాకే ప్రాబ్లం ఉందండి, కోర్టుకి వెళ్ళాలంటే నేనేమో కర్నూలు వెళ్ళాలి, నాకే ఉద్యోగం కావాలంటే నేను వైజాగ్ వెళ్ళాలి, నాకే ప్రాబ్లం ఉంది అసెంబ్లీలో సెక్రటరీ మంత్రి గారినో లేదంటే ముఖ్యమంత్రి గారిని కలవాలంటే నేను అమరావతికి రావాలా? సాధ్యపడదు. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తికి ఆయనకేం కోర్టు పని ఉంటే కనుక కర్నూలు వెళ్ళగలుగుతాడండి? ఇది జరిగే ఇది జరుగుద్దు అసలు. యాక్చువల్గా ఎంత ఇబ్బంది అండి, అది చాలా ఇబ్బంది ఇది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాంతాన్ని మనం అన్నీ ఉన్నట్టుగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. కోర్టు పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందండి? కర్నూలులో నేను చెప్తున్నా వెనకబడిన జిల్లాలు తీసుకొని ఒక బిజినెస్ జోన్గా దాన్ని క్రియేట్ చేసి కొత్త కొత్త కంపెనీలు స్థాపించండి, అక్కడ ఉన్న యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉత్తరాంధ్ర ఉంది, ఆంధ్రలో అక్కడ ఒక ఏంటి బిజినెస్ ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ లాగా తయారు చేసి దాన్ని ఇచ్చేయండి, అలా బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు అసెంబ్లీని అక్కడ పెట్టడం వల్ల ఇదేదో డెవలప్ ఇక్కడే జరుగుద్ది, కోర్టు అక్కడ పెట్టడం వల్ల అక్కడే డెవలప్ జరుగుద్ది, లేదంటే ఇక్కడ ఏమైనా ఇండస్ట్రియల్ కారిడార్ వైజాగ్లో పెట్టడం ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం వైజాగ్కి వస్తుంది అనే మాట తప్పండి. నిజంగానే నేను కాదంటే అభివృద్ధి అనేది కేంద్రీకృతం జరగాలి అన్ని ఏరియాల్లో, బట్ ఒకే ప్లేస్లో కాకుండా మూడు ప్లేసుల్లో పెడితే కనుక అది ఖచ్చితంగా అది ఉపయోగం ఉండదండి. నాకు తెలిసి అది ఉపయోగం ఉండదు నిజంగా. అంటే ఒకటి అమరావతికి అనేది ఒక భూమి తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో మంచి ఉండి మీరు కంటిన్యూ చేయండి, దాన్ని ఇప్పుడు కంప్లీట్గా మీరు చంపేసి దాన్ని పక్కన పెట్టేసి నాకు నచ్చినట్టుగా చేస్తారంటే మరి రేపు పొద్దున ఇంకో వ్యక్తి వస్తాడు, ఇంకో పార్టీ నాయకుడు వస్తాడు, ఈయన నచ్చదు, ఈయన కూడా నాకు నచ్చలేదని ఒక 4 రాజధానులు 5 రాజధానులు చేస్తూ ఉంటే ఇలా రోజుకి 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మార్చుకుంటూ వెళ్ళిపోతే ఇంక ఇప్పుడు అమరావతి పెరుగుద్దండి? మీరు గతంలో ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి, ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధానికి ఉన్నప్పుడు హైదరాబాద్ని కొన్ని ప్రణాళికలు అభివృద్ధి చెంది తీసుకొచ్చారు, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొచ్చారు రీఫార్మ్స్ని ఎక్కడ కూడా ఆయన ఖండించలేదు, దాన్ని ఆప్ చేయలేదు ఆయన, ఆయన కంటిన్యూ చేసుకొచ్చారు. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారో వాళ్ళు కేటీఆర్ గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఏదైతే పాత గవర్నమెంట్లో తీసుకొచ్చారో మంచి రీఫార్మ్స్ని అలాగే చేసుకొచ్చారు. అందువల్ల ఈరోజు మీరు చూడండి గచ్చిబౌలి వద్దంటే పరిగెడుతుంది డెవలప్మెంట్, మాధాపూర్ చూడండి అక్కడ ఇండస్ట్రియల్ కారెడ్ ఎలా ఉంది వద్దంటే డెవలప్ పరిగెడుతుంది. అలా చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఒక రాజధాని స్థాపించుకోగలుగుతాం కానీ ఒక వరల్డ్ క్లాస్ రాజధాని స్థాపించుకోగలుగుతాం కానీ నాకు ఈయన నచ్చలేదు, నాకు ఈ పార్టీ మీద నాకు వ్యతిరేకత ఉంది, ఈయన చేసిన పని నేను ఎందుకు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అసెంబ్లీ కట్టించారు, దాంట్లో సెక్రటరీ కట్టించారు, ఆయన నచ్చలేదని చెప్పి దాన్ని కూలగొట్టుకుంటాం మనం? ఉపయోగం ఏంటంటే అలా కాదు, నేను చెప్పేదంటే కక్షపూరితమైన రాజకీయాలు మనకు వద్దండి, ఆంధ్రప్రదేశ్ని సమూలంగా అందరం కలిసి చేయి చేసి కలిపి ముందుకు తీసుకెళ్దాం అనేది నా ఒపీనియన్ అండి. మంచి కార్యక్రమం ఉంటే కొనసాగించండి, దాంట్లో తప్పులు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీరు కమిటీ వేయండి, ఒక కాల నిర్ధారణ పెట్టి ఒక సంవత్సరానికి 6 నెలలు కమిటీ వేసి తప్పు ఉంటే కానీ ప్రజల కోర్టులో దోషిగా నిలబెట్టండి. అంతేగాని ఆయన చేసిన మంచి కార్యక్రమాన్ని మనం కాదనుకుండా డెవలప్ మానేస్తే అది ప్రజలకే కదండి, మీకు నమ్మకం ఉంచి ఓటేశారు, దాని తగ్గట్టుగా ఆయనకన్నా పదింతలు డెవలప్ చేస్తారని ఛాలెంజెస్ చేయండి, జనాలు నష్టం మీకు కూడా ఇస్తారు. అంతేగాని మంచి కార్యక్రమాన్ని ఆపి మీరు వేరేగా మీకున్న ఐడియాలజీ చేస్తానంటే పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారండి ఏపీలో 3 రాజధానులు ఉండొచ్చు చెప్పన్నారు, దానిపై మీ అభిప్రాయం? అది మంచి కదా, ప్రతి సిటీ డెవలప్ అవుతాయి కదా, అటు వైజాగ్, అటు విజయవాడ, ఇటు అమరావతి, ఇటు కర్నూలు అన్నీ డెవలప్ అవుతాయి కదా, అది గుడ్ థింకింగ్. వాళ్ళు అంటారండి మనంతా ఓడిపోయింది కదా, ఇప్పుడే మాట్లాడతారు వాళ్ళు, ప్రజలే ఓడిచ్చిన వాళ్ళని. గతంలో కూడా ఏంటంటే హైదరాబాద్ డెవలప్ చేయడం వల్లే మనకి ఇప్పుడు ఉట్టి డెవలప్ అవడం, హైదరాబాద్ డెవలప్ అయింది, అటు వరంగల్ కాలేదు, కరీంనగర్ కాలేదు, ఏం కాలేదు, వేరే సిటీస్ ఏం డెవలప్ కాలేదు కదా. ఇప్పుడు కేటీఆర్ వచ్చి డెవలప్, కేసీఆర్ గారు వచ్చి డెవలప్ చేస్తుండ్రు. ఒకే ప్రాంతం డెవలప్ చేయడం వల్ల ఏంటంటే మిగతా ప్రాంతాలంతా ఆర్థికంగా నష్టపోతున్నాయని చెప్పి, ఇప్పుడు 3 రాజధానులు చేస్తే అన్ని ప్రాంతాలకు మనం న్యాయం చేశామని చెప్పి అని అంటున్నారు. కరెక్ట్, అది కరెక్ట్ అండి. అది ఓకే, పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయనే సినిమా యాక్టర్ కదండి, ఏదన్నా మాట్లాడతాడు. ఈ అభిప్రాయం మా అభిప్రాయం పవన్ గారిని ఒక సీట్ కూడా రాలేదు కదా, ఒక సీట్ వచ్చింది అంతే, అంత పేముంది దానికి, అండ్ టెంపరీ. 3 ప్రాంతాలు చేయడం అభివృద్ధికి అది అందరికీ మంచిదండి, యూత్కి మంచిది, జాబ్స్ వస్తాయి, అన్ని మంచిగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV.
హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.